వస్తే మంచి ఆలోచన చేసి ఓట్లు వేయాలి. ఎందుకంటే ప్రజల దగ్గర ఉండే ఆయుధం అదొక్కటే మీ ఓటు. దాన్ని సక్రమంగా వినియోగిస్తే రేపు 5 ఏళ్ళు మంచి జరుగుతుంది. అక్రమంగా వినియోగిస్తే 5 ఏళ్ళు మనం గోసపడాల్సి వస్తుంది. ఓటు అనేది మామూలు విషయం కాదు, ఆశామాసిగా అయ్యేద్దు. ఎవడో చెప్పిండను లేక దేనికని ఆశపడు, ఓటేస్తే అది మన తలరాతను వంకర చేస్తుంది. కాబట్టి ఓటేసే ముందు నేను చెప్పే 4 మాటలు మీరు శ్రద్ధగా విని మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ రాయేందో రత్నమేందో గుర్తుపట్టాలి. ఎలక్షన్ వస్తుంది, ఏమవుతుంది ఎలక్షన్ వస్తే? పార్టీకి ఒక ఆయన నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి నిలబడ్డాడు. కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఆయన నిలబడ్డాడు. బీజేపీకి కూడా ఎవరో ఒకరు ఉంటారు, అట్లనే ఎవడైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి మీరు తప్పక ఆలోచన చేయాలి. ఈ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు, వీళ్ళ గుణమేంది, ఘనమేంది, వీళ్ళకి అవకాశం వస్తే ఏం చేసినరు, ప్రజల కోసం తన్లాడినరా, పంచాయతీలు పెట్టించినరా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తప్పక ఆలోచన చేయాలి. అంతకంటే ముఖ్యమైన విషయం అభ్యర్థుల వెనుక వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల యొక్క నడవడిక, ఆ పార్టీ ఎట్లా ఆలోచిస్తుంది, ఆ పార్టీ అధికారానికి వస్తే ప్రభుత్వానికి వస్తే ఏం చేస్తుంది అనే విషయాలు ఆలోచన చేసి ఓట్లు వేస్తే తప్పకుండా 5 ఏళ్ళు మంచి జరుగుతుంది, లేకపోతే ఆగమాగం అవుతుంది. మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా, చరిత్ర చూడమని నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందరనే పుట్టింది, తెలంగాణ కోసమే పుట్టింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు మనల్ని పరిపాలన చేసింది ఇక్కడ ఢిల్లీలో. మరి అప్పుడేం జరిగింది, ఈ 10 ఏళ్ళలో ఏం జరిగింది అనే విషయాన్ని మీరు మంచిగా చర్చ జరపాలి. చర్చ చేస్తే ఏమైందంటే మీకు నిజాలు తెలుస్తాయి, దాన్ని బట్టి మీరు మంచి ఆలోచన చేయగలుగుతారు. గ్రామంలో చర్చ పెట్టాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా, నేను చెప్పే విషయాలు మీరు ఇక్కడనే విని ఇక్కడనే విడిచిపెట్టిపోకుండా మీ మీ గ్రామాలలో జనం మధ్య చర్చ పెట్టమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన ఏం చేసింది మనకు? ఎంత అన్యాయం జరిగింది కాంగ్రెస్ రాజ్యంలో. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్, మన తెలంగాణ మనకే ఉండే, దీన్ని నాశనం చేసినాడు ఎవడు? బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిన వాళ్ళు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మన వాళ్ళు వద్దు వద్దు అని మొత్తుకున్నా హైదరాబాద్ సిటీ కాలేజీలో 7 పిల్లల్ని కాల్చి చంపేసి తీసుకుపోయి జబర్దస్తిగా ఆంధ్రాలో కలిపినారు. 1969లో ఉద్యమం వస్తే పిట్టలను కాల్చినట్టు 400 మందిని కాల్చేసినారు. ఇదంతా కూడా చరిత్ర మీకు తెలుసు, చిన్నపిల్లవాళ్ళంటే మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. ఆ తదనంతరం 2000 సంవత్సరంలో మళ్ళీ మనం ఈ గులాబీ జెండా ఎగిరేసి జై తెలంగాణ అని ఉద్యమం చేసినాం. 2004లో ప్రజలు బాగా కదులుతున్నారని గుర్తించి మీతో పొత్తు పెట్టుకుంటాం తెలంగాణ ఇస్తామని వచ్చినారు. ఏమైంది ఎన్నికల్లో? ఇక్కడ గెలిచినరు, ఢిల్లీలో గెలిచినరు. ఆ తర్వాత ఏం చేసినరు? 2004 ఎన్నికల్లో గెలిచినప్పుడు 2005లో 2006లో ఇచ్చేయాలి కదా తెలంగాణ. 2005లో 2006లో తెలంగాణ ఇవ్వాలి కదా? ఇయ్యలే. 2004లో మొదలు పెడితే 2014 దాకా తెలంగాణ కోసం ముందుకు రాలే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు,
దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.